Hi everyone, welcome to Bhavani Starts. Friends, ee roju nenu chaala manchi recipe, simple recipe, easy recipe, evvaraina chesukochu pappu charu. Ala enta simple way lo chaala tasty ga ela chesukovalo ee video lo cheptanu. Munduga oka glass kandipappu teesukovali manamu. Oka glass kandipappu teesukoni shubhranga danni kadigi pettukovali. చాలా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ పప్పుచారు. ఇలా కనుక మీరు ట్రై చేశారంటే, వంట రాని వాళ్ళు కూడా ఇలా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ పప్పులో 2 గ్లాసెస్ వాటర్ని వేసాను. వేసేసుకొని ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా మనం కడిగి పెట్టుకోవాలి. కడిగి శుభ్రంగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ముక్కలుగా నీట్గా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. జస్ట్ 3 విజిల్స్కే ఈ పప్పు గంధంలాగా ఉడికిపోతుందన్నమాట. చాలా చాలా సింపుల్ వే. అసలు పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను, విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. చూడండి పప్పు ఎంత మెత్తగా, ఎంత గంధంలా ఉడికిపోయింది. యాక్చువల్గా మనకి పప్పు గుత్తి కూడా అవసరం లేదు. ఇప్పుడు 1 గంటతో ఇలా అంటేనే బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇలా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు మనం కారంని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి. అందుకే 1 టేబుల్ స్పూన్. అలానే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ కావాలంటే తర్వాత చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. బాగా పుల్లగా ఉండడం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకాస్త వేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు సరిపోతుంది. నేను ఆల్రెడీ టమాటా వేసాను కాబట్టి చింతపండు కొద్దిగా తీసుకున్నాను. తర్వాత 1 ఫుల్ గ్లాస్ చింతపండు వాటర్ వేసిన తర్వాత పెద్ద గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు మనం అంతే పప్పుచారు తాలింపు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి కొంచెం దంచి వేసామంటే, అలానే కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. కరివేపాకు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, ఈ పప్పుచారుని మరింత రుచిగా తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవడమే చారుని తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలన్నమాట ఈ చారుని. ఈ చారు బాగా మరిగితే అప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా సింపుల్గా పప్పుచారు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నం వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో అసలు. మరుగుతుంది కదా చారు. చారు ఇలా బాగా మరిగిపోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. చూడండి మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.